నమస్తే, అనంత టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సెన్సార్ బోర్డు మెంబరు వాసిరెడ్డి శివనారాయణ గారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో ఉచిత హామీలు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. ఉచిత హామీలపై ఈరోజు శివనారాయణ గారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 6 ఉచితాలని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చింది. అందులో మొట్టమొదటిగా అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు. ఈ పథకం గురించి వివరించండి. నమస్తే సార్, అందరికీ నమస్కారం. ఈ ఉచిత బస్సు పథకం అనేది ఫస్ట్ ఢిల్లీ గవర్నమెంట్ అమలు చేసిందండి. ఢిల్లీ గవర్నమెంట్ అతి చిన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు దీన్ని అమల్లో పెట్టారు. ఢిల్లీ అనేది చాలా చిన్న రాష్ట్రం. అది ఎంత, ఢిల్లీ సెంటర్ నుంచి ఇటు చూసినా 25 కిలోమీటర్లలో ఇటు ఉత్తరప్రదేశ్, ఇటు హర్యానా రెండు ఉంటాయి. అయితే ఈ మధ్యలో నడిపేదే ఢిల్లీ గవర్నమెంట్. అయితే ఢిల్లీ గవర్నమెంట్ ముందు నుంచి కూడా బస్సులు చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళు టికెట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. నాన్ ఏసీ బస్కి అన్నీ నాన్ ఏసీ ఏసీకి ఒకటే, ఈ ఏసీ ఒకటే తేడా తప్ప లోపల సీటింగ్ ఎవ్రీథింగ్ ఒకటే. అయితే నాన్ ఏసీకి వచ్చి టికెట్ 5 రూపాయల నుంచి మ్యాక్సిమం 15 రూపాయలు, ఏసీకి వచ్చి టికెట్ 10 రూపాయల నుంచి 25 రూపాయలు. అయితే వాళ్ళు ఇది ఉచిత హామీగా పెట్టారు. పెడితే వాళ్ళకి రూరల్ ఏమి ఉండదు, మొత్తం అర్బన్ ఏరియా. ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి చాలా లిమిటెడ్ ఏరియా. వాళ్ళకి ఈజీగా ఆపరేషన్ చాలా బాగుంటుంది. చాలా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ముందు అంతా ఆలోచించుకొని గవర్నమెంటు ఈ యొక్క సబ్సిడీని వాళ్ళు భరించేటట్లుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దానికి తగ్గ బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల్లో టికెట్లు లేడీస్ ఎక్కేవాళ్ళు ఎలా ఎక్కువరు వాళ్ళు ఎలాగో ఉంది. అందుకని మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంది. నెక్స్ట్ వాళ్ళు లిమిటెడ్గా లిమిటెడ్ ఏరియా నీట్గా ఉండేది. ఈ బస్సు దీన్ని చూసి తర్వాత కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ తర్వాత వచ్చింది, వాళ్ళు వచ్చి స్త్రీలకు ఉచితం అనేది ఒక ప్రవేశపెట్టారు. వాళ్ళు కూడా కరెక్ట్గా దీని గురించి అధ్యయనం చేయలే. ఢిల్లీ వాళ్ళు అధ్యయనం చేసినట్లుగా వీళ్ళు అధ్యయనం చేయలే. అధ్యయనం చేస్తే దీని యొక్క లోతుపాతులు ముందే తెలుసుకొని దాన్ని అసలు ఎలాగ బస్సులు ఎన్ని కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ అన్న తర్వాత ఈ రోజునే అవసరార్థం వెళ్ళే వాళ్ళు కంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఫ్రీ అనగానే ఇంకో 2 సార్లు వెళ్తారు. ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పని చూసుకొని మళ్ళీ వెళ్ళి వస్తారు. అదే డబ్బులు ఇచ్చేది అయితే ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి వచ్చేస్తారు. అలా రకరకాలుగా ఈ యొక్క వ్యవహారం ఉండబట్టి లోడ్ పెరుగుతుంది. ఆ లోడ్ పెరిగింది చూసుకోకుండా వాళ్ళు అందుకోసం రూరల్ ఏరియా స్టేట్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా జిల్లావారీగా చేయాలా, ఎక్కడ చేయాలి, ఎంత దూరం చేయాలి అనేది వీళ్ళకు అవగాహన లేకుండానే హామీ ఓట్ల కోసం హామీ ఇచ్చారు. ఆ ఓట్ల కోసం హామీని నిలబెట్టుకోవడం కోసం అది ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు, వాళ్ళు నడుస్తుంది. దాన్ని చూసి ఇక్కడ కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ ఎలా చేశారు? ఎలక్షన్ అయినంటే ఇమీడియట్గా దీని గురించి అధ్యయనం చేయలేదు. ఎంతమంది మళ్ళీ ఫ్రీ చేస్తే మళ్ళీ బస్సులు ఎన్ని ఎక్స్ట్రా అయ్యాలో అది తెలియదు. అది అవసరం లేకుండా ఏమీ లేకుండా ఫ్రీ అన్నారు. అక్కడి నుంచి ప్రజల్లో ఏంటంటే అలచడిగా ఉంది. అది కొద్దిమంది మేము చూసింది ఈ వీడియోలో క్లిప్పింగ్స్లో కొంతమంది ఆడవాళ్ళు దీనికి తగులాడుకోవడం, కొట్లాడుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రాథమికంగా అవగాహన లేకుండా చేసిన విషయాల వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి. కానీ క్లియర్గా ముందే ఎన్ని బస్సులు కావాలి అన్నీ చూసుకోవాలి. అసలు ఇక్కడ మనకి తెలంగాణ గవర్నమెంట్ ముందు బస్సులు డబ్బులు ఇచ్చి టిక్కెట్ కొన్న వాళ్ళకి సరైన సదుపాయాలు ఇస్తున్నావా లేదా అని ముందు అది చూసుకోవాలి. అది చూసుకోలేకుండా అసలు ఇది ఇంప్లిమెంటేషన్ సరిగా లేకుండా ఏదో ఉచితం అనగానే 2 రోజున 3 రోజున సంతకం పెట్టేసి ఇదేదో ఫ్రీ చేసేస్తే ఓ పని అయిపోద్ది కదా అని చేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు.
అలాగే స్టాఫ్ ఎదుర్కొంటున్నారు, ఆర్టీసీ స్టాఫ్ ఎదుర్కొంటున్నారు, అలాగే టికెట్ కొనే పురుషులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన దీనికి ఏంటంటే ఫస్ట్ ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ప్లానింగ్ లేకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక వివాహం చేసాం అనుకోండి, ఎంతమంది భోజనాలు పెట్టాలి, ఎలా ఏమేమి పెట్టాలి, దానికి ఎన్ని రకాల కూరలు వేయాలి, ఆ కూరలు ఎంత పరిణామాలు ఉన్నాయి, భోజనాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చూసుకోకపోతే వాళ్ళు ఫ్రీ భోజనం అంటేప్పటికీ అటు ఇటు కాకుండా అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఫ్రీ బస్ అనగానే ఒక రకమైన అలజడి ఎక్కువైంది. ముందు అలజడి ఉండకూడదు, అందుకని అలజడి లేకుండా చాలా వ్యూహాత్మకంగా చేయాలి పని. ఏ పని చేసినా దానివల్ల వాళ్ళకి సుఖంగా ఉంటుంది, ఆ పక్కనే మిగిలిన స్త్రీ పురుషులకు కూడా సుఖంగా ఉంటుంది. అయితే ఆ రెండు ఆలోచించకుండానే చేశారు. దీనివల్ల ఏమైందంటే కొన్ని రకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. దాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేయకపోవడం వల్ల రేపొద్దున ఇంకొక ఈ రెండు స్టేట్లు చేశారని ఇంకో స్టేట్ చేస్తారు, ఇంకో స్టేట్ చేస్తారు. కానీ ఇక్కడ కావాల్సింది ముందు ఆ బస్సులు క్వాలిటీగా ఉన్నాయా లేదా, రేట్లు కరెక్ట్గా పడుతున్నాయా లేదా. ఇప్పుడు వీళ్ళు ఈ ప్లాన్ చేసే ముందు వారు రెండు రాష్ట్రాలకు వెళ్ళి ఆ బస్సు ఇన్ని కిలోమీటర్లకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఆ క్వాలిటీ ఆఫ్ బస్సులు ఏంటి, మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ బస్సులు ఏంటి, మన దగ్గర ఎంత వసూలు చేస్తున్నాం, దీనివల్ల పురుషులకి కూడా కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. అంతేగాని ఒకళ్ళ అన్నం తీసుకెళ్ళి ఇంకోళ్ళు పెట్టడం ఇంకోళ్ళు తీసుకెళ్ళి అది కాదు కరెక్ట్గా తేలికదే. అంటే దీనికి కావాల్సిన ఇది వీళ్ళకి ఫెసిలిటీకి ఇవ్వాలంటే ఇవ్వాలి, ఎడిషనల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అలాగే ఫ్రీ చేయాలనుకో ఫ్రీ చేయాలి, ఫ్రీ చేసినప్పుడు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఎంత ఇక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్లు ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఢిల్లీలో అండి ఒక ఏసీ బస్సుకి మ్యాక్సిమం 25 రూపాయలు టికెట్, 10 రూపాయల నుంచి 10, 15, 25 నాన్ ఏసీకి వచ్చేటప్పటికి 5, 10, 15 మ్యాక్సిమం. బస్సులు కూడా నీట్గా ఉంటాయి, అక్కడ చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఆ లేడీస్ క్వాలిటీ లేడీస్కి అలాట్ చేసినవి లేడీస్లో కూర్చుంటున్నారు, జెంట్స్ కూర్చున్నారు జెంట్స్లో కూర్చుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటికి ముందే ప్లానింగ్ లేదు. గొప్పగా ఎలక్షన్ అయింది, రిజల్ట్ వచ్చాయి, ప్రమాణ స్వీకారం అయింది, సరే ఇంప్లిమెంట్ చేసేయాలి తొందరగా. ఇది అన్ని పథకాల్లో ఇది ఈజీగా చేసేయచ్చు. ఒక ఆర్డర్ ఇవ్వడమే కదా, ఆల్రెడీ బస్సులు నడుస్తున్నాయి, టికెట్ తీసుకోకండి, తర్వాత చూసుకుందాం, లాభ నష్టాలు లెక్కలతో అన్ని తర్వాత చూసుకోవచ్చు అని ఇంప్లిమెంట్ చేస్తారు. దానివల్ల పరిణామం ఏమైంది, ప్రజల్లో ఆ స్త్రీలలో కూడా అలజడి. ఇప్పుడు కంఫర్ట్ కూడా చూసుకుంటారు. ఇప్పుడు అందులో టికెట్లు కొట్టే ఒక్కొక్క కొంతమంది ఎఫర్ట్ చేసి స్త్రీలు కంఫర్ట్గా వెళ్దాం అనుకుంటారు. వాళ్ళకి ఈ కంఫర్ట్ లేకపోతే ఈ తోసుకోవడం తొక్కుకోవడం ఇవన్నీ ఉన్నాయనుకో వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఇబ్బంది లేకుండా చాలా అందంగా తీర్చిదిద్దాలి ఏ పని చేసినా. అది మర్చిపోతే ఈ పరిణామాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు తర్వాత ఆలోచించడం, తర్వాత ఇది ఫ్రీ బస్సు అంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్ల వరకు ఫ్రీ అని, లేకపోతే ఇక్కడ ఫ్రీయా, జిల్లాల వరకు ఫ్రీయా, లేకపోతే స్టేట్ అంతా ఫ్రీయా, స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్రీ, ఇవన్నీ ముందే చేసుకోవాలి. చేసుకోకుండా ఇంప్లిమెంట్ చేసింది, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ టైంకి ఏది తోస్తే అది చేయడం, ఆ తర్వాత అలా కాదు ఇలాగ అనుకోవడం, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు దానివల్ల ఏంటంటే అసలు ఆర్టీసీకి లాభం వస్తుందా లేదా, ఆర్టీసీని ఎలాగా ఇచ్చేయాలి, బస్సులు ఎలా బాగు చేయాలి, మంచి బస్సులు కన్వీనియంట్గా ఎలా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రూరల్లో ఒకలా ఉంటుంది, సిటీకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు సిటీలో బస్సులు ఉన్నాయి, సిటీ బస్సులు మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో చూడమానండి ఈ ఆర్టీసీ ఉన్నాయి, అసలు ఢిల్లీలో ఎలాగా మెయింటైన్ చేస్తున్నారు, ఆ బస్సులు ఎలా ఉన్నాయి, ఆ బస్సులు మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఆ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు పురుషులు ఎలాగా కూర్చుంటున్నారు, స్త్రీలకు ఎలాగ ఇస్తున్నారు. అది మనం ఏదైనా ఒక బుక్ చదివితే ఒకళ్ళు ఎవరో ఏదైనా కనిపెట్టారంటే ఇంకోళ్ళు చదివితే కదా దానికంటే బెటర్గా చేయాలి. ఇచ్చేసిన ఏదో అదే చూడకుండా చేయకుండా ఏదో అక్కడ ఏదో అయింది అందులోకి వచ్చి ఈ యొక్క ఇంప్లిమెంట్ చేసే కమిటీలు ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఆ బస్సులు ఎక్కరు, వాళ్ళు వెళ్ళి అక్కడే ఢిల్లీ వెళ్ళినా వాళ్ళు కార్లో తిరుగుతుంటారు. అప్పుడు ఆ బస్సులు ఎక్కితే కదా ఆ యొక్క బస్సుల్లో ఉన్న కంఫర్ట్స్ ఏంటి, ఆ బస్సుల్లో ఛార్జీలు ఏంటి, ఆ బస్సులు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ తెలిసేది. ఏం తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు మనం ఏదో ఒక మంత్రం మన చేతిలో ఒక సంతకం ఉందో సంతకం పెట్టేసి రేపు నుంచి ఇది లేదు రేపటి నుంచి అది ఉంది అంటే దాని పరిణామం ప్రజలు అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ డబ్బులు ఇచ్చి ప్రజలు ఇప్పుడు ఇక్కడ స్త్రీలు డబ్బులు ఇవ్వరు కట్ చేశారు, పురుషులు డబ్బులు ఇస్తారు, మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అది కూడా చూడాలి కదా, అది నెక్స్ట్ సంస్థను ఎలా డెవలప్ చేయాలో చూడాలి కదా, నెక్స్ట్ ఇదే బస్సులు రేపొద్దున
విదేశాల నుంచి కూడా. ఇప్పుడు సపోజ్ మేము సింగపూర్ వెళ్తాం, అక్కడ బస్సులు ఎక్కుతూ ఉంటాం, అక్కడ చక్క మెట్రో ఎక్కుతాం, మెట్రో దిగుతాం, బస్సు ఎక్కుతాం, బస్సు ఎక్కి అక్కడ సింగపూర్లో అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత నీట్గా బస్సులు మెయింటైన్ చేస్తారు. అలాగే రేపు పొద్దున హైదరాబాద్ వచ్చి వాళ్ళకి కూడా ఈ బస్సులు ఎక్కుతారు. ఇక్కడ బస్సులు ఎక్కినప్పుడు వాళ్ళకి కూడా ఆ కంఫర్ట్ అది కనిపించాలి. లేకపోతే ఏది ఇలాగ బస్సులు తోసుకొని ఎక్కి తొక్కి అవన్నీ కొద్ది క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలి, ఆ ఢిల్లీని చూసి కర్ణాటకలో నేర్చుకోవాలి. కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా నేర్చుకోవాలి, ముందు నేర్చుకోవాలి. అధ్యయనం ఉండాలి. అధ్యయనం లేకపోతే ఎవరు విద్యార్థి దశ నుంచి ఎవరైనా పూర్తిగా తెలియదు. అధ్యాపకుడు చెప్తాడు, వింటాం, అది ఎలాగనేది లాభ నష్టాలు వేరే చేసుకుంటాం, అప్పుడు చేస్తాం. అందుకని ఇది సరిగా ఏ పథకమైనా కూడా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని గురించి పూర్వపరాలు ఆలోచించి వాళ్ళు కూడా మొన్న ఒక నెల రోజులు టైం తీసుకొని దాన్ని స్టడీ చేసి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అలా అనేది బాగా సుదీర్ఘంగా ఆలోచించి వెళ్ళి ముందు ఈ ఫస్ట్ ప్రవేశపెట్టిన ఢిల్లీ బస్సు, ఢిల్లీ వెళ్ళి చూసి బస్సులు ఎక్కి అక్కడ చూసి ఆ యొక్క వాళ్ళు చేసే విధానం చూసి అది ఇంప్లిమెంట్ చేస్తే అందంగా ఉండేది. ఆ ప్రజలు నెక్స్ట్ పురుషులకు కూడా డబ్బులు ఎలా పే, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓ దగ్గర కొద్ది స్టేజీలకే చాలా ఎక్కువ పైసలు పెంచుకుంటున్నారు. ఇక్కడ అవి కూడా చూసుకోవాలి. చెన్నైలో బస్సులు ఉన్నాయి, సిటీ బస్సులు ఢిల్లీలో ఉన్నాయి, కంపేర్ చేసుకోవాలి. మనం వాళ్ళకంటే గొప్ప సర్వీస్ ఇవ్వాలి, గొప్పగా అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడు కదా మనం గొప్ప వాళ్ళు అనిపించుకునేది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఉచిత బస్సు మీద అనేక లోపాలు బయటకు వస్తున్నాయి. ఇది 5 ఏళ్ళు కొనసాగించగలరంటారా ఈ ఉచిత బస్సుని? ఇది ఏది అంతా కూడా ఇది రేపు పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ యొక్క నడుస్తూ ఉంటాయండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఆలోచిస్తారు వాళ్ళు కూడా, వాళ్ళు ఏం చేయాలి, ఈ పథకాన్ని ఎలా చేయాలి, దీన్ని ఎందుకు అని. ఎందుకంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ వచ్చేసింది నెల, అందుకనే వాళ్ళు హడావుడి హడావుడిగా 6 పథకాలు మిగిలిన పథకాలు డబ్బుతో కూడుకున్నవి కాబట్టి వాళ్ళు ఇది డబ్బుతో కూడుకున్నది అంటే డైరెక్ట్గా కనపడట్లేదు. ఇది ఆర్టీసీ మీద పడుతుంది, ఆర్టీసీకి మళ్ళీ వీళ్ళు రీపే చేయాలి, రీపే చేసి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఛార్జీలు అయ్యి కూడా వాళ్ళు స్టాప్లు కాకుండానే ఎడిషనల్ స్టాప్లు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఏమవుతుంది, అది టికెట్ తీసుకున్న పడుతుంది భారం. ఇవన్నీ కొద్దిగా బాగా అధ్యయనం చేసి బాగా ఇక్కడైనా సరే ఆర్టీసీ ఎండి కూడా ఒక మారువేషం వేసుకొని 2 రోజులు బస్సుల్లో తిరిగితే ఆయనకు కూడా ఈ కష్టసుఖాలు తెలుస్తాయి, అప్పుడు వీళ్ళకి ఇది అవుతాయి. అలాగే కింద డైరెక్టర్లు, కింద ఎండీలు, కింద వీళ్ళు మన రీజనల్ మేనేజర్స్, మేనేజర్స్, డిపో మేనేజర్స్ వాళ్ళు కూడా తిరగాలి. అందులో కూర్చొని తిరిగితే వాళ్ళకి కష్టం తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది. అది తెలియకపోతే ప్రజలు బాధపడుతుంటారు. కానీ వాళ్ళంతా కేవలం ఉద్యోగులు మాత్రమే, పాలసీ మేకర్స్ కాదు కదా. ప్రభుత్వాలు పాలసీ తయారు చేసినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కానీ వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలి సార్. ఇప్పుడు పాలసీ మేకర్స్ వేరే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు వీళ్ళు జనాలతో అనుబంధం ఉన్నది వీళ్ళకే కదా. జనాలతో అనుబంధం ఉన్నది ఎవరికి, ముందు వీళ్ళు డ్రైవరు కండక్టరు. వీళ్ళు కూడా ఎక్కి చూస్తున్నారు గొప్ప ఏ ఏరియా డిపోలో ఆ మేనేజర్, డిపో మేనేజరు రోజుకి కొన్ని రూట్లలో తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటి, అసలు అది మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది. ఆ రిసీవింగ్ సరిగా లేకపోతే మీరు, నేను చాలా చూస్తుంటా ఈ ఇసుకు బస్సుల్లో ఈ కండక్టర్ డ్రైవర్ కూడా ఇసుక్కుంటారు. ఈ జనాలు ఎక్కువ ఉంటే, కొద్దిగా ఎక్కువ ఉంటే ఇసుక్కుంటారు. అది తప్పది, అది చాలా తప్పది. ఎందుకంటే ప్యాసింజర్ అంటే అక్కడ ఏమవుద్ది, వాళ్ళు ఎవరెవరు ఎక్కుతారో తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే బస్సు ఎక్కువాళ్ళు ప్రతి వాళ్ళు మామూలు వాళ్ళే ఎక్కుతారు కదా అనుకుంటారు. కాదు, నాలుగు కూడా ఎక్కుతుంటాడు అప్పుడు. నాకు 5 కార్లు ఉన్నా నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటాను. నేను ఏది ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా నేను బస్సు ఎక్కి చూస్తాను. ఎందుకంటే ఏ దేశంలో కూడా బస్సు ఉంటే, ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా నేను బస్సు ఎక్కి, అసలు బస్సులో ఎలా ఉంటుంది, వాళ్ళ బస్సుల్లో ఎలాగ. సింగపూర్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, దాని గురించి చెప్పవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో సింగపూర్ అంతా ఇప్పుడు వాళ్ళు గత 30 సంవత్సరాల క్రితమే అద్భుతంగా వాళ్ళు రన్ చేస్తున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు మనమంతా కార్లలో పడిపోయాం, కార్లు అయిపోతారు. అయితే కార్లు కాకుండా కాళ్ళు నడకనే బస్సుల్లో వెళ్ళే వాళ్ళని కూడా ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళకి
సుఖమైన సుఖవంతమైన జీవితం ఇవ్వాలి, సుఖవంతమైన ప్రయాణం ఇవ్వాలి. అది మనం ఏది చేసినా అది వాళ్ళు కోరుకునేది అది. బస్సు ఎక్కుతారండి, బట్టలు చక్కగా ఎక్కి దిగినప్పుడు కూడా చక్కగా ఉండాలనుకుంటారు. ఇక్కడ తొక్కునుంటే వాళ్ళు దిగేటప్పటికి బట్టలు అన్నీ నలిగిపోతే వాళ్ళు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలంటే అది దానికి ఇబ్బందే. అందుకని ఇవన్నీ స్టడీ చేయాలి, బాగా స్టడీ చేసి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో పూర్తిగా మంచి ఉద్దేశంతో చేస్తే ఏదైనా సత్ఫలితం ఉంటుంది. అంతేగాని ఓట్ల కోసం అని ఏదో గడవడగా చేస్తే అది సత్ఫలితం ఇవ్వకపోతే కదా మనం, దానివల్ల పరిణామం కూడా మార్పులు చేర్పులు మనం అర్థం చేసుకోలేనట్లుగా ఉంటాయి. ఓవరాల్గా చూస్తే ఇట్లాంటి ఉచిత పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, లేదంటే ఇండైరెక్ట్గా ట్యాక్సులు వసూలు చేయడం వల్ల ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నట్లు అవుతుందండి? అలా కాదండి, ఇక్కడ ఉచితాలు అంటే అసలు ఫండమెంటల్గా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉచితం అంటే విద్య వైద్యం ఏ మంచి దేశమైనా సరే రెండు ఉచితం ఇస్తాయి. ఆ డెవలప్డ్ కంట్రీలకి ప్రతి దాంట్లో వాళ్ళ సిటిజన్స్కి విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఉంటుంది. ఇప్పుడు మనలాగా మనం వెళ్ళాం ప్రయాణం చేసి వెళ్ళాం అనుకోండి, మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది ఏది వైద్యం కానీ విద్య కానీ. ఎందుకంటే మనం బయట నుంచి వెళ్ళే వాళ్ళకి ఫీజులు ఉంటాయి, అవి ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అమెరికాలో కూడా అక్కడ ఉచితమైన స్కూల్ ఉంటుంది, ఇలాగా ఫీజు పే చేసేది ఉంటుంది. ఈ ఫీజు పే చేసేది ఉన్న స్కూల్స్ మన రూపాయలు లెక్కేస్తే అది లక్షన్నర అలా ఖర్చు అవుతుంది. అదే వాళ్ళ సిటిజన్స్ అనుకోండి, అది గవర్నమెంట్ స్కూల్లో అది ఫీజు లేకుండా చెప్తారు. అందుకని ఉచితం అనేది విద్య వైద్యానికి ఉచితం అనేది ఉండాలండి. కార్పొరేట్ సెక్టర్ని తగ్గించాలి, అప్పుడు ఏమవుద్ది మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వీళ్ళందరూ కూడా హ్యాపీగా బతుకుతారు. ఈ రెండు ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది ఈ రెండిటికే. ఇప్పుడు మనం అదనంగా ఈ బస్సుల్లో తిరగకుండా అందరూ ఏమైంది ఇప్పుడు బస్సుల్లో సరిగా ఉండదు అనే భావంతో కార్లు అవసరం లేకపోయినా కార్లకి మెయింటెనెన్సు దాని యొక్క ఈఎంఐలు. ఇప్పుడు సింగపూర్లో బతకడం చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ 100 మందిలో వాళ్ళ ఓన్ వెహికల్స్ 5 6 ఉంటాయి, మిగిలిన వాళ్ళందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అట్లా ఎక్కితే బస్సు ఎక్కుతారు, ద లింక్ ట్రైన్, ఆ కార్డు బస్కి ట్రైన్కి ఒకటే కార్డు, వాళ్ళు ఎక్కడ ఎక్కుతారో అక్కడ దిగుతారు, అక్కడ ఎక్కుతారో కట్ అవుతుంటుంది, మళ్ళీ బ్యాలెన్స్ వేసుకుంటారు. దాంతో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, వాక్ చేసే వాళ్ళు వాక్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ వాక్ చేయడానికి కూడా ఇబ్బందే, బస్సు ఎక్కుతుందా మీదకి కార్ ఎక్కుతుందా బైక్ ఎక్కుతుందా వాక్ చే రోడ్డు మీద ఏదైనా పబ్లిక్ పార్క్ వెళ్ళి వాకింగ్ చేయాలి కానీ మామూలుగా వాక్ చేసి చాలా డేంజర్ పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో కుర్రోళ్ళు బయ్యం వచ్చి ఆ బైక్తో గుద్దారనుకోండి, ఈ ఫ్యాక్చర్ అయితే మళ్ళీ హాస్పిటల్లో ఈ ఖర్చులు ఈ వ్యవహారం. అందుకని ఉచితం దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అనేది నిర్ణయించుకోవాలి ఫస్ట్. ఫండమెంటల్గా ఈ రెండింటికి ఇవ్వని గవర్నమెంటే కాదు, ఈ రెండింటికి విద్యకి వైద్యానికి ఏ గవర్నమెంటు సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేదో ఆ గవర్నమెంటే కాదు, అది వ్యాపార సంస్థ. వ్యాపార సంస్థ కింద లెక్క వస్తుంది. వ్యాపార సంస్థలకి గవర్నమెంట్కి తేడా ఉందండి. గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఎవరు, పోయిస్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ప్రజల ప్రతి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్సుల్ని వాళ్ళు అక్కడ ఖజానాలో పెట్టి దాని నుంచి ధర్మాధికారిగా వాళ్ళు చట్టబద్ధంగా దాన్ని ప్రతి రూపాయి వేస్ట్ అవ్వకుండా ఖర్చు పెట్టడం అనేది ముఖ్యం. అంతేగాని ఇప్పుడు ఈ రోడ్డు వేశారు, ఆ రోడ్డుకి 100 రూపాయలు ఖర్చు 100 రూపాయలు బిల్లు అవుతుంది. అందులో రాజీవ్ గాంధీ గారు చెప్పారు 100 రూపాయలు బిల్లు అవుతుంటుంది, కానీ అది 25 రూపాయలు వర్క్ జరుగుతుంది, మిగిలిన 75 పైసలు వివిధ మార్గాల్లో బయటకు పోతుంది. అది కాదు, అందుకని ఉచితాలు అనేది ఈ రెండింటికి ఉచితం, ఏది విద్య వైద్యం. తర్వాత ప్రతి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి వాళ్ళు తినడానికి ఉండడానికి ఫెన్షన్ అవి ముఖ్యం. ఎందుకంటే అవి ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు సరిగా చూసుకోవట్లేదు, వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల వీళ్ళు చూసుకోవట్లేదు, వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా ఈ మూడు ఉచితాలు మెయిన్. ఉచితం అంటే స్కూల్లో ఇక్కడ చూడండి, కొన్ని స్కూల్లో ఉన్నాయి 2 ఇద్దరు 3 మంది పిల్లలు ఉంటారు, ఒక టీచర్ ఉంటాడు, ఆ టీచర్కి 100,000 రూపాయలు జీతం ఉంటుంది. ఈ 3 4 పిల్లలకి చదువు చెప్పితే వాళ్ళ మనిషికి ఎంత పడుతుంది, 25,000 రూపాయలు పడుతుంది. అది దాని బదులు వాళ్ళకి ఫీజు గవర్నమెంట్ అలాంటిది, దాని బదులు వాళ్ళకి కాన్వెంట్లో జాయిన్ చేసి
వాళ్ళ తల ఒక 2,000 ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి చదువుకుంటారు కదా. ఇదంతా ఇది డబ్బు అంతా దుర్వినియోగం చేస్తున్నారు. కమిట్మెంట్ లేదు, ఎయిమ్ లేదు, టార్గెట్ లేదు. ఇవాళ ఒక టీచర్ని ముట్టుకోవడానికి భయం, ఎందుకంటే ఒక డాక్టర్ని ముట్టుకోవాలంటే భయం. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కానీ ఉచితం అనేది ముఖ్యమైన ఉచితాలు ఉండాలండి. మిగిలిన ఉచితాలు అనేది ఆలోచించాలి రైతులకి. రైతులకు ఉచితం కరెంటు ఇస్తున్నాం అంటే కరెంటు ఇవ్వండి. మిగిలిన ఉచితం అంటే దానికంట మంచి గిడ్డంగులు కట్టండి, స్టోరేజ్ చేయండి. ప్రతి కూరగాయలు ఉన్నాయి, రైతు దగ్గర 5 రూపాయలు ఉంటుంది, ఇక్కడ అంగళ్ళలో 40 రూపాయలు ఉంటుంది, ఒక్కొక్క షాపులో 60 రూపాయలు ఉంటుంది, బండి మీద 35 రూపాయలు ఉంటుంది, ఇక రైతు దగ్గర మాత్రం 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. మీరు రైతు దగ్గర సరుకు వచ్చినప్పుడు, రైతు పంట వచ్చినప్పుడు ఆ పంటని గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టు కాబట్టి ఆ కోల్డ్ స్టోరేజ్ మీకు ఉచిత కరెంట్ ఇవ్వండి. ఉచిత కరెంట్ ఇచ్చి ప్రతి కోల్డ్ స్టోరేజ్ మీరే ఈ డబ్బుతో ప్రతి ఒక సెంటర్లోని కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ తరఫున కట్టించండి, లేకపోతే ఎవరో ఒక పీపీపీ సిస్టంలో కట్టించండి. ఎవరైనా కట్టే వాళ్ళకి వాళ్ళకి ఇది ఇవ్వండి. నెక్స్ట్ అందులో దాచుకున్న రైతులకి దాని మీద వెంటనే అక్కడ మార్కెట్లో వాళ్ళ కూరగాయలు 5 రూపాయలకు 10 రూపాయలకు అడిగాడు అనుకో, ఇవ్వడు, అది తీసుకెళ్ళి గోడౌన్లో పెడతాడు. 25 రూపాయలు అయిన తర్వాత బయట పెడతాడు. ఆడు ఉల్లిపాయలు ఒకసారి 5 రూపాయలు అవుతుంది, ఆ రైతుకు 2 రూపాయలు చేరుతుంది, ఒక్కోసారి 100 రూపాయలు అవుతుంది. కారణం ఏంటి, ఈ యొక్క ఈ రైతు మళ్ళీ ఇసుక్కొని పంట అయిపోతే అప్పటికి రేటు పెరిగిపోతుంది. అందుకని ఉచితం ఎవరికంటే రైతులకు ఉచితం ఉండాలండి. రైతులకు ఉచితం ఉండాలి. ముందు విద్యా వైద్యం అనేది ముఖ్యమైన ఉచితం. ఉచితం అనేది ఉచితం కింద కాదు, అది గవర్నమెంట్ వాళ్ళకి అది చేసే ప్రథమ కర్తవ్యం. అది ప్రథమ కర్తవ్యం వచ్చి ఈ రెండు, తర్వాత మూడోది వచ్చి అన్నం. ఆదిమ మనిషి కానించి కూడా ఫస్ట్ మనిషి తిండి కోసమే బతికాడు. కోటి విద్యలు కూటి కొరకే. ఫస్ట్ మానవుడు కూటి కొన్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఓ షెల్టర్ చూసుకునేవాడు. వస్త్రాలు కూడా లేవు అప్పుడు. వస్త్రాలు షెల్టర్లోకి వెళ్ళి కొండ గుహల్లో ఉన్నాడు, ముందు దాక్కునేవాడు వర్షానికి ఎండక. అందుకని తర్వాత ఇల్లు కావాలి, ఇల్లు తర్వాత వస్త్రం కావాలి కూడా. ఈ మూడు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత అంటే అప్పుడు ఏంటి, ఆహారానికి ప్రాధాన్యత. ఇవాళ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కదా, ఎందుకంటే కొంతమంది ఉత్తి గింజలను తినిపోతున్నారు. ఎందుకంటే అన్నం బియ్యం 2 రూపాయలు 3 రూపాయలు వస్తాయి ఫ్రీగా, తెచ్చుకుంటారు, నీళ్ళు వేసి కాసుకుంటారు, తాగేస్తుంటారు, తింటుంటారు, దాంట్లో వేసుకుంటారు. కూరలు, వెజిటబుల్స్, ఆ వెజిటబుల్స్ రేటు అందరూ తింటే ఎక్కడికి వెళ్తాయి రేట్లు. అందరూ తల చూడండి, మీరు ఆరోగ్య సూత్రాల్లో వెజిటబుల్స్ ఎక్కువ తినండి అంటారు. వెజిటబుల్స్ ఎక్కువ తినాలంటే అప్పటికి అందరూ ఎక్కువ తింటే కేజీ 200 అవుతుంది. కేజీ 100 పెట్టి మనిషి 1/2 కేజీ ఎక్కడ తినగలుగుతాడు. ఆకుకూరలు ఇవాళ ఎంత పెరిగిపోయి రేట్లు. కారణం ఏంటంటే పోలే అలాగని రైతుకి వెళ్ళిపోతున్న డబ్బు రైతుకి వెళ్ళాల, మధ్యలో దళారులకి దళారు కింద ఆటల కింద వీటిల కింద పోతూ ఉంది. అందుకని ఏది ఉచితమో ఇవ్వండి, ఉచితం ఇవ్వండి. ఏది ముందు ఈ రెండు విద్యా వైద్యానికి ఫస్ట్ ఉచితం ఇవ్వండి, తర్వాత మూడోది రైతుకి ఇవ్వండి. ఈ మూడు ఇచ్చిన తర్వాత వృద్ధులకు ఇవ్వండి. వృద్ధులకు ఎందుకు ఇవ్వాలంటే, వృద్ధులకంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, కొద్దిమంది వ్యాపారులు, వీళ్ళంతా ఏంటంటే వృద్ధాప్యం వచ్చినా అప్పటికల్లా డబ్బు సంపాదించుకుంటాం కాబట్టి ఆ డబ్బుని వృద్ధాప్యంలో ఇప్పుడు సపోజ్ మేము ఖర్చు పెట్టుకుంటాం. మొన్న చూశారు శ్రీలంక, అది చూశారు పాకిస్తాన్లో చూశారు. ఇవాళ వాళ్ళు బియ్యం కూరగాయలు కేజీ 500 రూపాయలు అయిపోయి, ఎగ్స్ డజను 100 రూపాయలు అలాగే అయిపోయి, 200 ఎంత మొత్తం అలాగే పెంచిపోయారు బాగా. ఎందుకు పెంచిపోయారు, వాళ్ళ కొద్ది ప్రొడక్షన్ తగ్గేటప్పటికీ. అలాగే రేపు పొద్దున వ్యవసాయదారులకి గిట్టుబాటు కాలేదనుకోండి, వాళ్ళకి సరేలే వాళ్ళ ఇంట్లో తినడం వరకు వేసుకొని ఏదో వాళ్ళు తిని ఉన్నారనుకోండి, ఈ జనం అంతా ఏమైపోతారు. ఏ రేటు కొనాలన్నా మనకి ఏ దేశం సప్లై చేయలేదు. ఇంత 140 కోట్ల మందికి ఏ దేశం సప్లై చేయలేదండి. శ్రీలంక అది 2-3 కోట్ల మందికి అంటే చేస్తారు ఏదైనా, అంతేగాని పెద్ద దేశాలకి ఎవరు సప్లై చేయలేరు. ఇక్కడ మొత్తం భారతదేశాన్ని సప్లై చేయాలంటే ప్రపంచం అంతా కలిసినా మనం సప్లై చేయలేరు. అందుకని రైతులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. అది దాన్ని ఉచితం అంటారా లేకపోతే దానికి ఏ పేరు పెడతారని కాదు, మనం ఆ యొక్క రంగాన్ని డెవలప్ చేసుకోవడం. ఈ రెండు ఏంటంటే విద్యా వైద్యం ఏంటంటే మన పుట్టిన పిల్లలకి
భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యం, మంచి చదువు ఉంటే వాళ్ళు ఏ పనైనా చేసుకుని ఏ దేశమైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఏ రాష్ట్రమైనా వెళ్ళి పని చేసుకొని బతుకుతారు. అందుకోసం విద్య ఉండాలి, వైద్యం కూడా మనిషి బతకాలంటే వైద్యం ఉండాలి. ఈ రోజున వైద్యం కోసమే చాలా మంది అప్పులు పాలైపోతున్నారు. కారణం ఏంటంటే చిన్న విషయాలకు కూడా కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు టెస్టులు అంటున్నారు. ముందు టెస్టులు ముందు ఫీజు 500 రూపాయలు ఉంటుంది, కానీ టెస్టులు 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 50,000 ఉంటుంది. ఇవన్నీ కట్టేటప్పటికి తర్వాత చూసేటప్పటికి మళ్ళీ మందులు, ఆ మందులు కూడా 10 రూపాయలు మందు 50 రూపాయలకు ఉంటుంది అమ్ముతారు. అదే వాళ్ళకి కొనేటప్పటికి వీళ్ళు సహజంగానే ఆర్థికంగా చిరిగిపోతున్నారు. ఒక మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ విద్య వైద్యంలోనే వాళ్ళకి ఈ వాళ్ళకి మొత్తం వాళ్ళ యొక్క జీవితాలు శిథిలమైపోతున్నాయండి. అందుకని ఉచితం దేనికి ఇవ్వాలనేది నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించుకున్నప్పుడు ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంట్ అని కాదు సార్, వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇవ్వాలంటారు, ఎక్కడ ఉంటే కాదంటారు, అక్కడ ఉంటే అవునంటారు. నా చిన్నప్పుడు నాగభూషణ గారు సినిమా ఒకటి వచ్చిందండి, అందులో రాజకీయ నాయకుడు 2 జేబుల్లో 2 స్లిప్పులు పెట్టుకోవాలి, పెట్టుకుంటాడు. ఈ ఎదరోళ్ళు అవునంటే కాదని స్లిప్ తీయాలి, ఎదరోళ్ళు కాదంటే అవునని స్లిప్ తీయాలి అని ఆయన ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఆయన రాజకీయ నాయకుడు యొక్క ఆయన యొక్క విశ్లేషణ చేశాడు. అది ఇవాళ జరుగుతున్నది అదే. ఇప్పుడు ఏంటంటే మంచి మంచిగా చెప్పుకోవాలి, చెడు చెడుగా చెప్పుకోవాలి, మంచి చేసేవాళ్ళు మంచి చెప్పుకోవాలి, దానివల్ల మంచి బతుకుతుంది, చెడు చెడుని ప్రోత్సహించకూడదు. తర్వాత ఏదైనా ప్రజల సొమ్ము ప్రజలకి పద్ధతిగా చేరుతుందా లేదో చూడవలసిన ధర్మం రాజకీయ నాయకుల మీద ఉందండి. అది అది మర్చిపోయి వాళ్ళు మేమిస్తున్నాం ఎవరు ఇచ్చేది కాదు, ఇదంతా ప్రజలు ఇచ్చేదే. అంటే ఆ డబ్బు ప్రజా ఖజానా, ఆ ఖజానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే ఈ యొక్క అరాజకమైన విధానాలన్నీ ఆపాలి. కానీ విద్యా వైద్యాన్ని ఆపారు, ఏంటి దాని మీద నమ్మకం లేకుండా చేశారు. ఆఖరికి మా డ్రైవర్ కూడా కాన్వెంట్లో చదివించున్నాడు, అతను 20,000 రూపాయల జీతం, 25,000 రూపాయల జీతం వచ్చేవాడు కూడా కాన్వెంట్లో చదివించాలి, ఇంటి ఎద్దు కట్టుకోవాలి, కాన్వెంట్లో పిల్లలు చదివించాలి, ఎలా చదివించగలుగుతాడు? అక్కడ పక్కనే బ్రహ్మాండమైన స్కూల్స్ ఉంటే అక్కడ ఏమైనా లెక్చరర్స్కేమో మాస్టర్లకేమో జీతాలు ఎక్కువ. ఈ ప్రైవేట్ స్కూల్ 20,000 ఇస్తారు, ఇక్కడ బ్రహ్మాండం చెప్తారు, అక్కడ 100,000 రూపాయలు తీసుకుని వాళ్ళు చెప్పరు, వీళ్ళకి నమ్మకం లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది, అయినా కూడా అక్కడికి వెళ్ళాలంటే ఒక నామోషి కింద అయిపోయారు జనాలు. ఇవాళ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ అంటే ఒక మధ్యతరగతి వాళ్ళకి అపనమ్మకం వచ్చేసింది. అది ముందు అది తొలగించుకోవాలి. తొలగించుకొని ఈ కార్పొరేట్ వ్యవస్థను తగ్గించుకుంటూ ఈ యొక్క స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంప్రూవ్ చేస్తూ అది ఢిల్లీ గవర్నమెంట్ చేయగలిగింది. కారణం ఎందుకంటే అది చిన్న చెప్పాను కదా మీకు, ఒక సెంటర్ నుంచి ఎటు చూసినా ఒక 20-25 కిలోమీటర్లే రాష్ట్రం. అందుకని సీఎం పొద్దున్న లేచి ఇటు వెళ్తే సాయంత్రం ఇటు వచ్చేయచ్చు, ఓ రోజు ఇలాగ వెళ్ళొచ్చు, ఓ రోజు ఇలాగ వెళ్తే ఒక వారం రోజులు అన్ని వైపులు చూసి వచ్చేయచ్చు. మహా అయితే 200 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఆ 200 మంది స్కూల్స్కి బ్రహ్మాండంగా వాళ్ళు మోడిఫై చేశారు. దాన్ని చూసి ఏపీ గవర్నమెంట్ చేసింది, వాళ్ళు కష్టమైనా కూడా ఏపీ గవర్నమెంటు మొత్తం రాష్ట్ర మొత్తానికి దాదాపు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు, ఇక్కడైతే 200 స్కూల్స్ ఢిల్లీలో, హాస్పిటల్స్ కూడా 200 హాస్పిటల్స్, ఎందుకంటే అది 20 కిలోమీటర్ పరిధి అంతే. వాళ్ళు అంతా బాగా చేశారు, సిస్టమేటిక్గా ఉంది. అలా చేయాలండి, మనం చూసి నేర్చుకోవాలి, నేర్చుకొని బస్సులు కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఇది ముందు విద్యా వైద్యం నేర్చుకోవాలి, దాంతో ముందు మిడిల్ క్లాసు బిలో క్లాసు వీళ్ళందరూ కూడా ముందు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళి బతుకుతూ ఉంటే ముందు వాళ్ళు వచ్చిన 20,000 25,000 హ్యాపీగా భోంచేసి ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది లేకపోతే వీళ్ళు పొద్దున్నేసి నెల వచ్చేప్పటికి ఫీజులు కట్టాలా, లేకపోతే ఈ లోపల హాస్పిటల్కి ఎప్పుడు వైద్యం ఎప్పుడు వస్తుందో తెలియదు, రాత్రి అయ్యేటప్పటికి ఒక సడన్గా అనారోగ్యం వస్తుంది పిల్లలకి, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే టెన్షను, హాస్పిటల్ తీసుకెళ్తే టెన్షను, మళ్ళీ ఆ తర్వాత బిల్లు కట్టాలంటే టెన్షను, జీవితం అంతా టెన్షన్. అందుకని ఏంటంటే ఏది ఇచ్చినా ఏదికి ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అనేది ఆలోచించుకొని ఇస్తే సర్వేజనం సుఖనభవంతు. ఇది
వివిధ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై వాసిరెడ్డి శివనారాయణ గారి విశ్లేషణ. మరోసారి మరో అంశంతో కలుద్దాం. నమస్తే. హాయ్ అండి, దిస్ ఈస్ సుమన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆనంద్ టీవీ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, హ్యావ్ ఎ నైస్ టైమ్.